అనంతపురం జిల్లాలో నకిలీ బంగారం విక్రయిస్తూ మోసం చేస్తున్న కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల కాలంలో కళ్యాణదుర్గం ప్రాంతంలో తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ బళ్ళారి జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు పలువురిని మోసం చేసేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామంలో ఓ వ్యక్తి నుండి 9.5 లక్షల రూపాయలు దండుకొని ఉడాయించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ, మొదట అసలు బంగారు నాణాలను చూపించిన తరువాతే నిందితులు నకిలీ బంగారు నాణాలను విక్రయిస్తూ మోసానికి పాల్పడ్డారని వివరించారు. 2019 అక్టోబర్ నెలలో కొంతమంది ముద్దాయిలు వీరేషు, తర్వాత హరి, శ్రీహరి, రమేషు, ఇంకా కొంతమంది ముద్దాయిలు గోల్డ్ కాయిన్స్ మాకు దొరికినాయి, తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి హైదరాబాద్లో ఉన్నటువంటి రాణా ప్రతాప్ రెడ్డి అతనితో కాంటాక్ట్ చేయడం జరిగింది. అతను వీళ్ళ మాటలు విని నమ్మి కళ్యాణదుర్గం దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఒరిజినల్ కాయిన్స్, చిన్న కాయిన్స్ ఇవి మాకు దొరికినాయి అని చెప్పేసి వాళ్ళకి ఒరిజినల్ కాయిన్స్ ఇచ్చారు. ఫస్ట్ అతన్ని తీసుకెళ్ళి చెక్ చేసుకుంటే ఇది నిజంగా ఒరిజినల్ ఉంది అని చెప్పేసి వీళ్ళ మాటలు నమ్మారు. మళ్ళీ వచ్చారు, మా రెండోసారి వస్తే మళ్ళీ కొన్ని 5-6 గోల్డ్ కాయిన్స్ ఇచ్చారు. తర్వాత అవి కూడా చెక్ చేసుకుంటే ఒరిజినలే ఉంది. సో నిజమే అని చెప్పేసి అతను నమ్మినాడు. నమ్మి 29/10/2019 మన బోరంపల్లి దగ్గరికి రావడం జరిగింది. ఈ ముద్దాయిలందరూ కూడా ప్లాన్గా అతనికి ఫేక్ గోల్డ్ కాయిన్స్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 9,50,000 రూపాయలు తీసుకొని అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఈ కేసు కళ్యాణదుర్గం రూరల్ ఎస్ఐ గారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా కళ్యాణదుర్గం రూరల్ సీఏ గారు, ఎస్ఐ గారు, తర్వాత వాళ్ళ టీం సిబ్బంది అందరూ కూడా దీంట్లో ఐడి పార్టీ అంతా కూడా వర్కౌట్ చేసి ఈరోజు ఇద్దరు ముద్దాలను పట్టుకోవడం జరిగింది. వీరేషు, తర్వాత శ్రీహరిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 9 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపి